హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటి అంటే నష్ట జాతకం గురించి, అలాగే జాతకం అసలు లేని వాళ్ళు ఎలా సంప్రదించాలి జాతకం గురించి అనేది, అలాగే గండాల గురించి మరెన్నో విషయాలు మనకి రమణారావు గారు ఇప్పుడు తెలియజేస్తారు. నమస్కారం అండి. సుమమ్మ, ఈ స్వల్ప కటాక్షతాస్తూ శ్రీగురుభ్యో నమః. జాతకాలుకి సంబంధించి అసలు జాతకం లేని వాళ్ళు కావచ్చు, వాళ్ళ పుట్టిన సమయం తేదీ ఏది తెలియని వాళ్ళు కావచ్చు, వాళ్ళు జాతకం చూసుకోవడానికి పాజిబిలిటీ ఉంటుందా? చాలామంది చెప్పేస్తుంది, సమాజంలో చాలా వరకు మనకి నాగరికత ఉండే పట్టణాల్లో ఎట్నో పల్లెటూళ్ళల్లో జన్మలు కూడా అట్నే ఉన్నాయి. కాబట్టి మనం పుట్టిన మన పెద్దవాళ్ళకి చదువు అది లేక సమయానికి నోట్ చేసుకోవడం తెలియక చాలామందికి పుట్టిన సమయము తేదీ గుర్తుండవు. ఏదో కొండ గుర్తు పెట్టుకుని ఉంటారు, ఉగాదికి అటుపక్క, సంక్రాంతికి ఇటుపక్క, ఏదో తోక చుక్క పుడిచినప్పుడు అట్లా అనేటువంటి కొన్ని కొండ గుర్తులతో చెప్తుంటారు. ఏదో సోమవారం పుట్టాడండి అంటే సోమవారంలో ఏ టైం కూడా చెప్పలేదు. ఉదయం నుంచి రాత్రి లోపల 12 లగ్నాలు జరిగిపోతాయి. ఇది మంచి ప్రశ్న, చాలామందికి ఉపయోగపడేది. ఖచ్చితంగా జాతకాలు లేవు అంటే జాతక సమయాలు ఈ నమోదు కాబడలేదు అనుకున్న వాళ్ళు కూడా ఏమీ దిగులు చెందాల్సిన అవసరం లేదు. శాస్త్రం మనకి, మీకు ఇదివరకే చెప్పాను, మనకి ఒక దిక్సూచిగా ఉపయోగపడేటువంటిది. మన జీవితంలో మనం ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా మనకి ఒక లైట్ సిగ్నల్గా ఉపయోగపడేటువంటిది. కాబట్టి దీంట్లో కూడా శాస్త్రదృష్టానే ఒక ఉపయోగించారు నష్ట జాతకము. జాతకము లేని వాళ్ళకి ఆ సమయము ఈ నమోదు కాబట్టి వాళ్ళకి జాతకం చూడాలంటే ఖచ్చితంగా కావాల్సినవి అబ్బాయి పేరు, పుట్టిన తేదీ, తేదీ అంటే సంవత్సరము, నెల తేదీ, పుట్టిన సమయము తెల్లవారే ఏఎమ్మా పిఎమ్మా, పుట్టిన ఊరు, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటేనే మనకి జాతకం ఏర్పడుతుంది. మరి అవి లేని వాళ్ళకి ఖచ్చితంగా చూసుకోవచ్చు. ఎవరైతే ఒక జ్యోతిష్యుడి దగ్గరికి ఏదో ఫోన్లో చేసే లేదా కాఫీ ఎక్కడో హోటల్లోనో బంకులోనో కలిసి హలో స్వామి అనే విధంగా కాకుండా ఒక మర్యాదపూర్వకంగా గౌరవంగా ఒక నమ్మకంతో జ్యోతిష్యుడి దగ్గరికి వచ్చి వారికి సంబంధించిన విషయం ఏదన్నా తెలుసుకోదలుచుకున్నప్పుడు వారైతే పక్కన కుర్చీలో ఎదురుగుండా కూర్చొని ఎప్పుడైతే అడుగుతారో ఆ సమయాన్నే మనం దాన్ని ప్రశ్నా లగ్నము అని అంటాం. అంటే నువ్వు ఒక ప్రశ్న వేసినప్పుడు ఏ లగ్నం అయితే ఏర్పడుతుందో అదే నీ జాతక లగ్నంగా ఉపయోగపడి నీ జాతకం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే నీ విషయాలన్నీ తెలియజేస్తుందో ఈ విధంగా కూడా ఇది నువ్వు అడిగినటువంటి ప్రశ్నా లగ్నంలో అన్ని విషయాలు కూడా మనం తెలుసుకునేటువంటి వీలు ఖచ్చితంగా ఉంది. శాస్త్రం మనకి ఆ సౌలభ్యాన్ని కల్పించింది. అలాగే ఇప్పుడు మాకు అనుకూలమైన టైంలో ముహూర్తాలు పెట్టండి అని చాలామంది మాట్లాడుతుంటారు. మేము ఈరోజు సండే అండి, బంధువులంతా వస్తారు, ఫ్రెండ్స్ అంతా వస్తారు, సండే కదా, అందరు ఇంట్లో ఉంటారని ఈ సండే కావాలని ముహూర్తం పెట్టించుకున్నామండి అంటారు. పెళ్ళిళ్ళకి కావచ్చు, ఎంగేజ్మెంట్స్కి కావచ్చు, వేటికైనా, అవును, గృహప్రవేశాలకు కావచ్చు. నిజం, ఇది వాడుకలో చాలా బాగా చొచ్చుకోవడం చేసింది, చాలా తప్పు. అన్నీ నీకే తెలిస్తే పంచాంగం చూసుకొని పంచాంగాలు అమ్ముతారు బయట 80 రూపాయల నుంచి 300 రూపాయల దాకా ఉంటాయి. నువ్వే ఏదో ఒక పేజీ తిప్పుకొని కావాల్సిన పెట్టుకోవచ్చు కదా, ఇంకెందుకు జ్యోతిష్యం దగ్గరికి రావడం? అన్నీ లెక్క వేసి పరిగణలోకి తీసుకొని పెట్టగలిగినటువంటిది ముహూర్త శాస్త్రం. అది అది వేరే సెపరేట్ సబ్జెక్టు. మళ్ళీ జ్యోతిష శాస్త్రంలో ముహూర్త భాగ అనేటువంటిది ఒక స్పెషల్ సబ్జెక్టు, ఒక పిహెచ్డి చేయదగినటువంటి గొప్ప సబ్జెక్టు. నువ్వు వచ్చి మాకు ఆదివారం, మాకు వచ్చే వాళ్ళకి అనుకూలం, ఏదో శుక్రవారం, అన్ని వారాలు కలిసి వస్తాయి కాబట్టి ఎక్కువగా శని ఆది శనివండి సెకండ్ సాటర్డే అంటే చాలా తప్పు. దాన్ని పెట్టుడు ముహూర్తాలు అని మాకు వాడుకలో పేరు. మేము పెట్టకూడదు అంటే మేము జ్యోతిష్యులు ఎవరు పెట్టకూడదు, మీరు అడగకూడదు. దేనికి నా గృహప్రవేశం కానీ ప్రతిదానికి మనకి సీమంతము, బారసాల, గృహప్రవేశము, పెళ్ళిళ్ళు, ఆగడానికి నిశ్చితార్థం, వీటన్నిటికీ కూడా శుభ సమయాలు, ఇవన్నీ శుభకార్యక్రమాలు అనేటువంటిది శాస్త్రం నియమించింది. నువ్వు ఒక జ్యోతిష్యుడి దగ్గరికి పోయినప్పుడు మేము ఈ పని చేయదలుచుకుంటున్నాము అని ఆయనకి చెప్పి అది ఎవరికి సంబంధమో వాళ్ళ జాతకం ఇచ్చి, ఒక ఉదాహరణకి గృహప్రవేశం అనుకోండి యజమాని యజమానురాలు, వివాహం అనుకోండి అమ్మాయి అబ్బాయి, ఇంకా శ్రీమంతం ఏ అమ్మాయికి చేస్తున్నామో ఆ అమ్మాయి ఆమె భర్త, ఇంకా బారసాలు అంటే ఆ పిల్లవాడికి సంబంధించింది. ఇటువంటి అన్ని మీరు జాతక వివరాలు ఇచ్చి ఎప్పుడు పెడితే బాగుంటుంది, ఏ సమయము కలిసి వస్తుంది అని అడిగి శాస్త్రజ్ఞుడికి తగిన సమయం ఇచ్చి అతని పెట్టినటువంటి లగ్నాన్ని ఆ శుభ సమయాన్ని మీరు పాటిస్తే శుభం జరుగుతుంది. కానీ బలవంతంగా పెట్టించుకొని పోతే పెట్టుడు ముహూర్తాల వల్ల ఎటువంటి ఉపయోగము లేదు. ఇది చాలా శోచనీయమైనటువంటి పరిణామం.
అలాగే ఇప్పుడు మనం డెలివరీస్కి కూడా చూసుకోవచ్చు. పిల్లలు పుట్టే డెలివరీస్కి కూడా మిగతావి ఇవంటే ఫంక్షన్లు ఏదో ఒకటి అనుకోవచ్చు. అంటే బిడ్డ పుట్టంగానే జాతకం వేయడం అనేది మనకు చాలా సాంప్రదాయంగా జరిగే ఒక విషయం. దానికి కూడా సిజరీన్స్లో మాకు ఈ టైంకి ఈ తేదీయే పెట్టాడు ముహూర్తము, డాక్టర్స్కి చెప్పించి మాకు ఈ టైంకే మీరు సీ సెక్షన్ అనేది పర్ఫామ్ చేయండి అని చెప్తున్నారు ఈ మధ్యలో. అసలు అలాంటప్పుడు ఆ జాతకం అనేది వ్యాలిడా? కాదు కాదు. దేవుడు ఏంటంటే మనుషులకి సమయం తక్కువైపోయి సంపాదన మీద జాస ఎక్కువైపోయి అనేక రకాలుగా వాళ్ళు అలవాటు పడిపోయి ఈ శాస్త్రాన్ని ఏదో ఇంకా పెద్దల సంప్రదాయాల్ని వద్దనుకోలేక ఏదో అడుగుతున్నారు. కానీ అది కూడా ఇందాక నేను చెప్పినటువంటి పెట్టుడు ముహూర్తంతో సరితో ఎదగేదే సిజేరియన్లకి ముహూర్తం మీరు అడిగింది. హాస్పిటల్ ఏదో డాక్టర్ ఆయన సౌలభ్యం కోసం శుక్రవారం శనివారం చేర్పించమండి, లేదా పై వారం దాకా ఈ అమ్మాయికి టైం ఉంది ఇంకా డెలివరీ కావడానికి వారం ఉంటుందని మళ్ళీ వాళ్ళకి ఏదో డబ్బు అవసరం కోసం లేదా అనేక రకాల అవసరాల కోసం చూస్తాం. మనం మెడికల్ని కూడా అంత గొప్పగా గౌరవంగా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనపడడం లేదు. అన్నింటిలో వ్యాపార లక్షణాలు తెచ్చుకొని చేసాయి వాళ్ళు. సిజేరియన్ వెంటనే అయిపోతుంది, ఇన్ని రోజులు మన దగ్గర హాస్పిటల్లో పెట్టుకోవడం ఎందుకు ఇంత బిల్లు వచ్చేస్తున్న ఉద్దేశంతో డాక్టర్లు ఏదో టైం నిర్ణయించి మేము సిజేరియన్ చేసేస్తున్నాము అంటారు. బహుశా వీళ్ళకి ఒక రోజు టైం ఇస్తారేమో. ఆ ఒక్కరోజు టైం లోపల జ్యోతిష్యం దగ్గరికి వచ్చి ఏమంటే మాకు రేపు సాయంకాలం లోపల అమ్మాయికి డెలివరీ అయిపోవాలా, ఏ టైం అయితే బాగుంటుంది, ఈ టైంలో పుడితే బాబు బాగుంటుంది, బాబో పాప అంటే ఇప్పుడు చెప్పకూడదు కాబట్టి అది పోయింది. కానీ ఇదివరకు అందరూ అడిగేవాళ్ళే పుట్టేది బాబా పాప అని. ఇప్పుడు మేము చెప్పడం లేదు, గవర్నమెంట్ నిషేధించింది. కాబట్టి ఆ ఒక్కరోజు గవర్నమెంట్ డాక్టర్ ఇచ్చినటువంటి రెండు రోజుల లోపలనో మీరు ఈ సిజేరియన్ ఆపరేషన్కి మాకు బిడ్డ పెట్టడానికి మీరు టైం పెట్టండి అని అడగడం కూడా అంత తప్పు. అలా పెడితే కొంత దోషాన్ని ఆ పోగొట్టు బిడ్డ పోగొట్టుకోగలుగుతాడేమో, కానీ అతని జీవితం మీద ఈ జాతక ప్రభావం అయితే ఏమి చూపదండి. ఖచ్చితంగా ఖచ్చితంగా చూపదు. అలాగే ప్రశ్నా లగ్నం అంటే ఏంటి? ప్రశ్నా లగ్నం అంటే మీరు ఇందాక అడిగారు, ఒక వ్యక్తికి జాతక వివరాలు నమోదు కాకుండా ఉంటే అతను తనకి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలన్నప్పుడు ఏమి చేయాలని ఒక జ్యోతిషుడి దగ్గరికి వచ్చి నా పరిస్థితి బాగలేదు, లేదా ఫలాన్ని శుభకార్యం చేయదలుచుకున్నాను, వ్యాపారం చేయదలుచుకుంటున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, జాతకం అయితే లేదు అని అడిగినప్పుడు వారు ఏ సమయంలో వచ్చి మనల్ని అడుగుతారో ఆ సమయాన్నే లగ్నంగా భావించి మిగతా అన్ని 12 రాసుల్ని లగ్నాల్ని దాన్ని బట్టి నిర్ణయించుకొని మనము చెప్పగలిగేటువంటి దాన్ని ప్రశ్నా లగ్నము ఉంటాము. మిగతా జాతకం పుట్టినప్పుడు ఎలా జాతకం వేస్తామో, ఉదాహరణకి 4 గంటల 5 నిమిషాలకి తెల్లవారుగడికి ఒక బాబు పుడితే ఆ 4, 5 ఆ రోజు మనం ఎట్లా లగ్నాన్ని నిర్ణయించి జాతకాన్ని నిర్ణయిస్తామో అతను అడిగిన ప్రశ్ననే మనం లగ్నంగా నిర్ణయించి మిగతా 12 రాసులు ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి నిర్ణయించి అతను అడిగిన ప్రశ్నకి ఆ లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు, ఆ కారకుడు ఎక్కడ ఉన్నాడు. కారకుడు అంటే ఎవరు? దశమాధిపతి అయితే వ్యాపారం ఉద్యోగ వృత్తి వ్యాపారాలను గురించి అడిగితే దశమభావం, వివాహాన్ని గురించి అడిగితే సప్తమ భావం, లేదా స్వగృహమో గృహప్రవేశమో అటువంటి వాటి గురించి అడిగితే 4వ భావము, మిత్రులు ఎవరితో పార్ట్నర్షిప్తో కలిపి చేసుకోవాలనుకున్నప్పుడు 11, 7, 10 ఇటువంటి భావాలన్నింటినీ చూసుకొని నిర్ణయించేటువంటి దాన్ని ప్రశ్న లగ్నం అంటాం. అలాగే గండాలు తప్పించుకోవడానికి ఏం చేయాలి? గండాలు తప్పించుకోవడం, చాలామందికి ఆ గండం ఉంది ఈ గండం ఉంది అని చెప్తుంటారు కదా, ఆ గండాలని వాటికి పరిష్కార మార్గాలు ఏమి? గొప్ప ప్రశ్న అండి. సమాజంలో ఈరోజు ప్రమాదాలు చాలా పెరిగిపోయినాయి. సమాజపరంగా చూసుకుంటే చాలా ప్రధానమైనటువంటి కారణం తాగుడు. తాగి డ్రైవింగ్ చేయడం తప్పు. నీవు మితిమీరి తాగినప్పుడు, నీ లిమిట్కి మించి తాగినప్పుడు ఒకళ్ళకి ఇబ్బంది కలగజేయకుండా నీ ఇంట్లో నువ్వు ఒకళ్ళని ఇబ్బంది కలగజేయకుండా ఉండడం అనేది ఒక్కటే ఉత్తమమైన మార్గం. తాగేసి డ్రైవ్ చేయడం, ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి స్నేహితులు ఎంజాయ్మెంట్కి పోతూ విపరీతమైన అల్లతో కానీ విపరీతమైన ర్యాష్ డ్రైవింగ్లు, ఇవి ముందు ప్రధానమైన కారణాలు. చాలా తక్కువగా గ్రహాల వల్ల జరిగేటువంటి ప్రమాదాలు చాలా తక్కువ. ఖచ్చితంగా అది జాతకంలో సూచించబడుతుంది. మనంతటికి మనం చేసుకునే దానికి జ్యోతిష శాస్త్రానికి ఇప్పుడు ముడిపెట్టద్దండి. సమాజంలో జరుగుతున్న ఈరోజు చాలా దుష్పరిణామాలకి మన మనస్తత్వం, మన ప్రవర్తన, మన పెరుగుదల, మన సమాజమే కారణాలు అవుతున్నాయి. ఖచ్చితంగా జ్యోతిష శాస్త్రం పుట్టినప్పుడే ఈ అబ్బాయికి గండముందా
అది గండమా ప్రమాదమా లేకపోతే మరణానికి దారి తీసే అంశమా అనేది స్పష్టంగా విశదీకరిస్తుంది. ఉదాహరణకి ఎవరి ఒక్క కర్కాటక లగ్నం తప్పించి ఎవరి జాతకంలోనైనా అష్టమంలో చంద్రుడు అంటే ఎనిమిదవ ఇంట్లో కానీ చంద్రుడు ఉన్నారంటే ఖచ్చితంగా అది వారికి జలగండము అనేది సూచింపబడుతుంది. నీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు చిన్నప్పుడే చూస్తాం మనం, నీటి తొట్లలో పడిపోవడం, వాటర్ ట్యాంకులో పడి పసిపిల్లలు చనిపోవడం, లేదా గోడలు లేనటువంటి బావుల్లో పల్లెటూరు వ్యవసాయ బావుల్లో పడిపోయి, మరి ఇది చిన్నపిల్లలకైనా అంటే మన సీదేవి కూడా నీటి ట్యాంకులో చనిపోయింది నీటి తొట్టులో. ఆమె ఎంత, ఆమె వయసు ఎంత, అప్పటికి ఆమె ఎన్నోసార్లు మద్యం కూడా సేవించి ఉండవచ్చు, అటువంటి తొట్టి స్నానాలు ఎన్నోసార్లు చేసి ఉండవచ్చు. కారణాలు వాటి జోలికి నేను పోవడం లేదు, అది హత్య ఆత్మహత్య ప్రమాదమా అని. కానీ జాతకంలో ఆ జలగండము అంటూ ఉంటే ఖచ్చితంగా అది గండం కిందగానే పరిగణమిస్తుంది. అలాగే అష్టమచంద్రుడే కాదు, అష్టమచంద్రుడు ఉంటే జలగండం. ఈ జలగండాన్ని తప్పించుకోవచ్చా, ఈ జాతకుడు తప్పించుకోలేడా, జల ప్రమాదంలోనే చనిపోతాడా అనేటువంటిది చూసుకోవాలన్నప్పుడు ఆ చంద్రుడు మిత్రక్షేత్రంలో ఉండడం కానీ, లగ్నాధిపతి చేత చూడబడడం కానీ, మిత్రగ్రహాలతో చూడబడడం కానీ, ఇటువంటి వివిధ అంశాల వల్ల అది కేవలం గండంగా మాత్రమే ఉండి ప్రమాదం నుంచి బయటపడతాడని చెప్పవచ్చు. అలా కాకుండా చంద్రుడు నీచలో ఉండి షష్ట అష్టం అంటే చెడు స్థానాల్లో ఉండి చెడు గ్రహం చేత చూడబడుతున్నప్పుడు అంటే అష్టమాధిపతి చేత కానీ షష్టమాధిపతి చేత కానీ, మారకుడు ప్రతి లగ్నానికి రెండో ఇల్లు ఏడో ఇల్లు మారకుడు అంటాం, అంటే మనల్ని చంపేటువంటి స్థలాలు అవి, అటువంటి కారకుడితో కానీ చూడబడినప్పుడు ఖచ్చితంగా అది మరణానికి దారితీస్తుందని మనం జాతకం చూసినప్పుడే లెక్క వేయచ్చు. ఇది కాకుండా ప్రమాదాలు, శరీరం మీద రక్తగాయాలు ఏర్పడడానికి కారకుడు కుజుడు. ఖచ్చితంగా కుజుడు బాగలేనప్పుడు, అష్టమస్థానంలో ఉన్నప్పుడు, శనితో కలిసినప్పుడు, శుక్రుడితో కలిసినప్పుడు ఆ మనిషికి ఖచ్చితంగా ప్రమాదాన్ని కలగజేస్తాడు. మనం జాతకం చూసే టైంకి ఇతనికి ప్రమాదాలు జరిగిపోయినాయా, ప్రమాదం తాలూకు మచ్చలు గాయాలు శరీరం మీద ఉన్నాయా, ఇతను వికలాంగుడా కాదా, హ్యాండింగ్ అటువంటి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడా అనేటువంటిది కూడా మనం జాతకం చూసినప్పుడే లెక్క వేయచ్చు. దానికి ప్రధాన కారణం అయితే మాత్రం కుజుడు. కుజశనుల కలయిక, కుజ శుక్రుల కలయిక, చంద్రుడు అష్టమంలో ఉండడం, లగ్నాధిపతి అష్టమంలో ఉండడం, ఇటువంటి కారణాల వల్ల మనిషికి ప్రమాదము గండాలు ఏర్పడతాయి. తప్పించుకోగలుగుతాడా లేదా అనేది మనం జాతకాలను చూసి బలంగా ఉండేది ఆయుష్ కారకుడు బలంగా ఉంటే గండంలోంచి బయటపడతాడని చెప్పవచ్చు. కాబట్టి ఇట్లాంటి వాటి వల్ల గండాలని తప్పించుకోవడానికి ఆస్కారం ఉందంట. తప్పకుండా ఈ గండాలు జాతకంలో చూసినప్పుడు మాత్రం మనం వాటికి పరిహారాలు కూడా శాస్త్రం చూపిస్తుంది. ఉదాహరణ మనం చూస్తాం, చిన్న పైనుంచి ఒకటో అంతస్తు నుంచి కింద పడిన వాడు ఒక్కోసారి చనిపోతున్నాడు, చాలా పైనుంచి పడ్డవాడు కూడా ఒక్కోసారి దత్తకగలుగుతున్నాడు. ఏదో కారణం గడ్డి మీద పడ్డం, లేకపోతే కొంచెం కాళ్ళు చెయ్యో విరిగి, ఇవన్నీ కూడా జాతకాలనే చూపిస్తుంది. మనం ఆ పరిహారం చేస్తున్నప్పుడు ఏ గ్రహం వల్ల ఇతనికి గండం ఏర్పడి, అంటే ఆ గండకారకుడు అష్టమాధిపతి ఎవరితో చేరడం వల్ల ఈ ప్రమాదం ఏర్పడుతుందో మనం చూసుకున్న రోజు ఆ గ్రహాలకి తగిన శాంతులు చేసుకున్నప్పుడు నిజంగా ఏదో తలబగిలి చనిపోయేటువంటి వ్యక్తి పరిహారం ద్వారా చాలా చిన్న దెబ్బతో, అసలు తగలదని కాదు, చిన్న రక్తగాయాలతోనో చిన్న చిన్న ఫ్రాక్చర్లతోనో ఖచ్చితంగా బయటపడడం అనేది శాస్త్రం మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం. గొడ్డలతో పోయేది గోరుతో పోతుంది అంటారు. వెరీ గుడ్, కరెక్ట్గా చెప్పారు. ఓకే అండి, ధన్యవాదాలండి. సో అన్న, సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.